అన్న సంక్రాంతికి 4 సినిమాలు వచ్చాయి కదా, ఏది బాగా నచ్చింది అన్న? జై హనుమాన్ బాగుంది. ఓకే, ఈ గుంటూరు కారం సినిమా బాగానే ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి అయితే మంచిగా ఉంటుంది, కానీ ఈ జై హనుమాన్ సినిమా ఏంటంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. ఇప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ ఏదనంటే హనుమాన్ సినిమా ఒకటే, ప్రస్తుతానికి నడుస్తుంది కూడా అదే ఉంది. ఈ గుంటూరు కారం సినిమా బాగుంది, ఫైట్స్ యాక్షన్ మహేష్ బాబు బాగానే నిలబెట్టిండు, కానీ మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉన్నారు, వాళ్ళ వరకు మాత్రం కొంచెం హైప్ చేయకుండా వదిలేసారు. అసలు మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ని పక్కన పెట్టారు, ఓన్లీ ఒక మహేష్ బాబుని మాత్రం హైలైట్ చేశారు మూవీలో. సైంధవ్ మరి నా సామ్రంగా సైంధవ్ సైంధవ్ సినిమా చాలా బాగుంది. సైంధవ్ సినిమా అనేది ఒక 4-5 గేమింగ్ సీన్స్ అన్నిటినీ కలిపేసి ఒక మూవీ లాగా చేసిండు, ఒక రియల్ లైఫ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మూవీలో చూపించిండు. దానికి తోడు సెంటిమెంట్, డ్యాన్స్, మరీ రొమాన్స్ అలాంటివి ఏం లేవు. సినిమా మాత్రం సూపర్ ఉంది, కామెడీ టచ్ కాకుండా మొత్తం ఇది యాక్షన్ టచ్ ఉంటుంది మూవీ కూడా. నాసామిరంగ సినిమా అయితే మొత్తం ఓల్డ్ స్టైల్, ఈ ఐటీస్లో దిగాల్సిన సినిమా, ఇప్పుడు పాత ఎన్టీఆర్ కృష్ణరాజు వీళ్ళని 4-5 సినిమాలన్నింటినీ కలిపి ఇప్పుడు తీసిరు, రీసెంట్గా తీసిరు అన్నట్టు, అంటే లేటెస్ట్ లుక్లో తీసిరు అంతే. ర్యాంకింగ్ ఎలా ఇస్తారు? 1, 2, 3, 4. 1, 2, 3, 4 ర్యాంకింగ్ అంటే హనుమాన్కి ఎప్పుడైనా సరే 5 రేటింగ్ ఇచ్చేస్తాం. మన నెంబర్ 1 వచ్చేసి హనుమాను, తర్వాత వచ్చేసి మన సైంధవ్, తర్వాత నాసామిరంగ, లాస్ట్ గుంటూరు కారం. లాస్ట్కి ఇచ్చారా బ్రో? తప్ప, బాగుంటే కలెక్షన్స్ వస్తున్నాయి కదా. మరి కలెక్షన్స్ వస్తున్నాయి కానీ దగ్గర దగ్గర 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది, అంత క్లిక్ కాలేదు. ఓకే.